చైనా పెట్టుబడులకు ఇండియా మరోమారు గేట్లు తెరిచింది. 2020లో ఇండియాకు చైనాకు మధ్య సరిహద్దు వివాదం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిశాయి. దీంతో చైనా పెట్టుబడులను ఇండియా నిలిపివేసింది. ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఒత్తిడికి ప్రభుత్వం ఎందుకు తలొగ్గాల్సి వచ్చిందో ఈ ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ఎట్టకేలకు చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో పలు చైనా కంపెనీల పెట్టుబడులను అనుమతించాలని నిర్ణయించింది. ఇండియాకు చైనాకు మధ్య సరిహద్దు వివాదం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు బిడిసికొట్టిన విషయం తెలిసిందే. 2020లో గాల్వాన్ లోయలో ఇండియా చైనా సైనికుల మధ్య బాహాబాహీ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చైనా నుంచి పెట్టుబడులను ఇండియా నిరాకరించింది. దీనికి కారణం ఇండియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడే కారణమని చెప్పవచ్చు. చైనా నుంచి రావాల్సిన విడిభాగాల సరఫరా నిలిచిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఇండియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ భారత ప్రభుత్వానికి వివరించింది. దీనివల్ల గత 4 సంవత్సరాల నుంచి సుమారు $15 బిలియన్ అంటే సుమారు 1,26,000 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందని, దీంతో పాటు సుమారు లక్షల మంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ. చైనా నుంచి ఎలక్ట్రానిక్స్ రంగానికి సరఫరా కావాల్సిన విడిభాగాలు సరఫరా నిలిచిపోవడం వల్ల సుమారు $10 బిలియన్ అంటే 84,000 కోట్ల ఎగుమతులు నష్టపోయామని, దీంతో పాటు మరో $2 బిలియన్ అంటే 17,000 కోట్ల వాల్యూ యాడెడ్ ఎగుమతులను కోల్పోవాల్సి వచ్చిందని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ. సరిహద్దు వివాదం తర్వాత నుంచి భారత ప్రభుత్వం చైనా కంపెనీల ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తోంది. చైనా ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇండియాలో తమ ప్లాంట్లను పెట్టాలని ఆసక్తి చూపుతున్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే వివో ఇక్కడే కాంపోనెంట్లు సప్లయర్ను తేవాలనుకుంది. ఈ ప్రతిపాదనను ఇండియా తిరస్కరించింది. అలాగే యాపిల్ కాంట్రాక్టర్ ఇండియాలో ఐప్యాడ్స్ ప్లాంట్ను, బీవైడీ కూడా ఇండియాలో తమ ప్లాంట్లు పెడతామని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. చైనా కంపెనీల ప్రతిపాదనలను మోదీ సర్కార్ నిర్ధ్వర్ణంగా తిరస్కరించింది. దీనికి బదులుగా వియత్నాం కంపెనీని అనుమతించింది. ఇంతకుముందు తైవాన్కు చెందిన కంపెనీలను కూడా ఇండియా అనుమతించలేదు. 2022 తర్వాత నుంచి ఇప్పటి వరకు చైనా పెట్టుబడులను ఇండియా అనుమతించలేదు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ధోరణిలో కాస్త మార్పు కనిపిస్తోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే షాంఘై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న హువాకిన్ ఇండియాలో జాయింట్ వెంచర్లో ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ లావా ద్వారా వ్యాపారం చేయాలనుకుంది. ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఇక ఇండియాకు చెందిన భగవతితో కంపెనీలో ఈ చైనా కంపెనీకి మైనారిటీ వాటాలున్నాయి. ప్రస్తుతం భగవతి హువాకిన్ జాయింట్ వెంచర్తో నోయిడాలో ఉన్న వివో పాత తయారీ కంపెనీని తిరిగి ప్రారంభించాలనుకుంది. రాబోయే నెలల్లో ఉత్పత్తి ప్రారంభించబోతున్నట్లుగా ప్రభుత్వం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అలాగే చైనాకు చెందిన లక్స్ షేర్ అనే కంపెనీ తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. తమిళనాడులో ఈ కంపెనీ ఐఫోన్లు లేదా యాపిల్కు చెందిన ఇతర ప్రోడక్ట్లను తయారు చేయాలనే ఆలోచనలో ఉంది. ఇక యాపిల్ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న వెండర్స్తో కలిసి పనిచేయాలనే ఆలోచనలో ఉన్నారు. వాటిలో ఫాక్స్కాన్, విస్ట్రన్, పెగాట్రన్లు కూడా ఉన్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉండగా 2020లో లక్స్ షేర్ తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తమిళనాడులో మూతబడిన మోటరోలా ఫోన్ తయారీ ప్లాంట్ను కొనుగోలు చేయాలనుకుంది. దీనికి సుమారు 750 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనను వెంటనే ఆమోదించింది. ఇక లక్స్ షేర్ విషయానికి వస్తే చైనాలో ఫాక్స్కాన్ తర్వాత అతిపెద్ద కంపెనీ. గత ఏడాది ఇదే లక్స్ షేర్ చైనాలోని పెగాట్రాన్లో మెజారిటీ వాటాలను దక్కించుకుంది. ఇక ఇండియా విషయానికి వస్తే ఇటు విస్ట్రన్, అటు పెగాట్రాన్లో ఇండియాలోని తమ తయారీ యూనిట్లను టాటా గ్రూప్నకు విక్రయిస్తామని వెల్లడించాయి. విస్ట్రన్ డీల్ పూర్తయింది. ప్రస్తుతం విస్ట్రన్ ప్లాంట్ను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. ఇక పెగాట్రాన్ విషయానికి వస్తే ప్రస్తుతం అండర్ ప్రాసెస్లో ఉంది. ఇక చైనా ఎగ్జిక్యూటివ్లతో పాటు ఇన్వెస్టర్ల విషయానికి వస్తే భారత ప్రభుత్వం ఇండియాలో ఎలక్ట్రానిక్ విడిభాగాల ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్లు ఇస్తుంటాయి.
ఇక ఇండియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు ప్రొడక్షన్ లింక్డ్ ప్యాకేజీలు 30,000 నుంచి 35,000 కోట్ల వరకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దేశంలో 2026 నాటికి 75 నుంచి 80 బిలియన్ డాలర్లు అంటే 6.5 లక్షల కోట్ల నుంచి 6.75 లక్షల కోట్ల వరకు ఎలక్ట్రానిక్స్ విడిభాగాల డిమాండ్ ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో డిమాండ్ ఉన్నందువల్ల ఇండియాలోనే ప్లాంట్ పెడితే మనం చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ప్రభుత్వానికి చెబుతోంది. అందుకే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరుతోంది. ఎలక్ట్రానిక్స్కు సంబంధించి కొన్ని విభాగాలు సెమీకండక్టర్ ఇండస్ట్రీ విషయానికి వస్తే కొరియా, తైవాన్లు వారి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడానికి సహకరిస్తామని ముందుకు వచ్చాయి. అయితే దీనికి వ్యతిరేకంగా ఇతర విభాగాలు, ఉదాహరణకు డిస్ప్లే, బ్యాటరీ సెల్, ఇవన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. చైనా వద్ద అత్యాధునిక టెక్నాలజీతో ఎలక్ట్రానిక్ విడిభాగాలు తయారు చేస్తోందని ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. ఇక ఎలక్ట్రానిక్ విడిభాగాలను స్థానికంగా తయారు చేసుకోవాలంటే చైనా నుంచి సాయం పొందాల్సిందే. వారి నుంచి శిక్షణ, నైపుణ్యం పొందాలంటే వారి పెట్టుబడులను ఆహ్వానించాల్సిందేనని ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రభుత్వం కూడా కాస్త తగ్గి చైనా పెట్టుబడులకు ఓకే చేసినట్లు చెబుతున్నారు ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన నిపుణులు.